సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం హోలీ సెలబ్రేషన్స్. ఒక ఊర్లో సుబ్బు అనే కుర్రాడు ఉండేవాడు. అతనికి ఊరంతా స్నేహితులే. వాళ్ళందరికీ కూడా సుబ్బు అంటే చాలా ఇష్టం. ఒకరోజు సుబ్బు రోడ్డు మీద నడుస్తూ, వస్తుంది హోలీ పండగ, వస్తుంది, రంగు రంగులు చల్లేస్తాం, మస్తుగా ఎంజాయ్ చేస్తాము, పూస్తాము, ఫ్రెండ్స్ అందరికి రంగులు పూస్తాం, మస్తు మస్తు ఎంజాయ్ చేస్తాము, రంగులు పూసి పూస్తాము అని పాట పాడుకుంటూ రోడ్డు మీద నడుస్తూ ఉన్నాడు. అలా నడుస్తూ పాడుతూ ఉండగా అతని ఫ్రెండ్ పండు అనే అతను చూసి, ఏంట్రా సుబ్బు, పాడుతా తీయగాకేమైనా వెళ్తున్నావా ఏంటి? పాటలు తెగ ప్రాక్టీస్ చేసేస్తున్నావు? పాట పాడినోళ్ళందరూ పాడుతా తీయగాకి వెళ్తారా ఏంటి? వెనకటికి నీలాంటోడే చెంబట్టుకొని పోయే ప్రతోడు చెరువు గట్టుకేనా అనుకొని కమండలం పట్టుకుపోయే సన్యాసిని కూడా చెరువు గట్టుకి వెళ్తున్నారా అని అడిగాడంట. అవునా, ఇంతకీ ఆ సన్యాసి ఎక్కడికి వెళ్తున్నాడ్రా? సుబ్బు తల పట్టుకొని, పదా అని అనుకుంటూ అక్కడి నుంచి పండును తీసుకుని వెళ్ళిపోయాడు. ఇద్దరు కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చారు. రాము అనే అతను వీళ్ళని చూడగానే, రే పదండి, ఈరోజు ఏ గేమ్ ఆడదాం? గేమా? ఏం గేమ్ రా, రేపు హోలీ పండగగా సెలబ్రేషన్ చేసుకోవద్దా? అరే రేపు హోలీ కదా, మర్చేపోయిండ్రా. రే, పోయినసారి చాలా మంది ఫ్రెండ్స్ రంగులు పడకుండా తప్పించుకున్నారు, ఈసారి ఒక్కడిని కూడా మిస్ కానియద్దు, అందరికీ రంగు పడాల్సిందే, ఏమంటారు? సరే అంటాము. ఓ సోసి, ఆ సరే అని ఇప్పుడు అంటావు? పోయినసారి మిస్ అయిన వాళ్ళల్లో ఫస్ట్ నువ్వే ఉన్నావు తెలుసారా? నీకోసం మేమే కాదు, ఉన్న ఊర్లో వాళ్ళందరూ ఎతికారు. కానీ ఈసారి నిన్ను వదిలే ప్రసక్తే లేదురోయ్. సరే సరే, నేనేమన్నా ఆడను అని అంటున్నానా ఏంటి? రేపు మీరే చూడండి, మీ అందరికంటే ముందు నేనే వస్తాను. అది చూద్దాం, రై పదా రంగులు తెచ్చుకుందాం అని చెప్పి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే సుబ్బు కూడా వెనక్కి తిరిగి ఇంటికొచ్చేశాడు. తెల్లారి హోలీ పండుగ. పండు, రాము ఇద్దరు ఒంటి నిండా రంగులు పూసుకుని రోడ్డు మీద నడుస్తూ ఉన్నారు. అరే ఆ సుబ్బుగాడేడ్రా, నీ అందరికంటే ముందు నేనే రంగులు పూస్తాను అని నిన్నన్నాడు, ఈరోజు కనపడే కనపడట్లేదు? హాన్నా, వాడిని అస్సలు వదిలేదే లేదన్నా, వాడు ప్రతిసారి రంగులు పడకుండా తప్పించుకుంటాడు. వదలొద్దురా, పదా వాళ్ళ ఇంటికెళ్ళి చూద్దాం అని అనుకుంటూ ఇద్దరు సుబ్బు ఇంటికి వచ్చారు. ఇంటికొచ్చి వాకిట్లో నిలబడి, సుబ్బు సుబ్బు ఎక్కడున్నావురా అని గట్టిగా పిలిచాడు. సుబ్బు రాలేదు. వాళ్ళమ్మ లలిత బయటకొచ్చి, ఏంటి రాము, సుబ్బు ఏడా అంటీ? అదేంటి, వాడు పొద్దున్న ఈ రోజు హోలీ ఫ్రెండ్స్ తో ఆడుకుంటానని చెప్పి మీ దగ్గరికే వచ్చాడు కదమ్మా అని అంది. ఆ మాట విని ఇద్దరు షాకు. వాడు మా దగ్గరికి రాలేదా ఆంటీ? వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాడేమో. సర్లేండి ఆంటీ, మేమెళ్ళి చూస్తాంలే అని అనుకుంటూ అక్కడి నుంచి వెనక్కి తిరిగి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీద వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకొక ఫ్రెండ్స్ అందరూ కలిసి కలర్ గన్స్ పట్టుకొని వచ్చి ఆ ఇద్దరి మీద రంగులు చల్లుతూ ఉన్నారు. వీళ్ళు కూడా నవ్వుతూ వాళ్ళ మీద వాళ్ళ చేతిలో ఉన్న రంగులు చల్లుతూ ఉన్నారు. తడిసిన బట్టల్లో ఎగురుతూ ఉన్నారు. అలా కాసేపు అయ్యాక, రై మీకు సుబ్బుగాడు కనిపించాడా? అంటే మీకు కనపడలేదా? వాడి కోసమే వస్తున్నాము. వాడి ఇంట్లో లేడంట్రా, ఎక్కడో దాక్కొని ఉంటాడ్రా మనం వస్తామని. పదండి, వాణ్ణి వెతికి రంగుల్లో కాదు బురద గుంటలో దించుదాంపా అని అనుకుంటూ అందరూ సుబ్బుని వెతకడం కోసం అక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళగానే కోళ్ల గంప కింద ఉన్న సుబ్బు కొంచెం ఆ గంప పైకెత్తి బయటికి చూస్తూ, అమ్మయ్యా వీళ్ళు వెళ్ళిపోయారు, ఇక నేను భయపడాల్సిన పనే లేదు అని అనుకుంటూ ఆ బుట్టలో నుంచి బయటకు వచ్చి ఇంకొకసారి అటు ఇటు చూసి ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లోకి వచ్చిన సుబ్బుని చూసిన వాళ్ళమ్మ లలిత, అదేంట్రా హోలీ ఆడుకోవడానికి వెళ్తానన్నావు, వాళ్ళతో కలిసి వెళ్ళలేదా? ఇంతసేపు ఎక్కడికెళ్ళావురా? హోలీయా, నాకు ఆ రంగులు చల్లుకొని ఎగరడం అంటే అస్సలు నచ్చదమ్మా, అందుకే వాళ్ళ కనిపించకుండా ఆ కోళ్ల గంప కింద దాక్కున్నాను, వాళ్ళు వెళ్ళగానే వచ్చేశాను అని అన్నాడు. ఆ మాటలు లలితకి ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఏంటి, రంగులు పూసుకోవడం నచ్చదా? అదేంట్రా అట్లా అంటావు, ఇది హోలీరా, అదిగో నీ ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఆడుకుంటున్నారో చూడు. వాళ్ళంతా పిచ్చోళ్ళమ్మా, గోడకు రంగులేసినట్టు మనిషికి రంగులు పూయడం ఏంటి చెప్పు, నాకు అస్సలు నచ్చదు అని అంటూ ఉంటే లలిత సుబ్బుని దగ్గరికి తీసుకొని, తప్పమ్మా అలా అనకూడదు, హోలీ అంటేనే రంగుల పండగ, అలా రంగులు పూసుకోవడం అనేది పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం. అసలు ఈ హోలీ పండగ ఎందుకు చేసుకుంటారమ్మా? హోళిక అనే రాక్షసుని ప్రహ్లాదుడు అనే విష్ణు భక్తుడు చంపినందుకు గాను
ప్రతి సంవత్సరం అదే రోజున హోళికా దహనం చేసి దహనం చేసిన బూడిదని పోసుకునేవాళ్ళు. తర్వాత తర్వాత అది ఇట్లా రంగుల్లోకి మారిపోయింది. అయినా హోలీ కాకపోయినా కూడా అక్కడ నీ ఫ్రెండ్స్ అందరూ సరదాగా రంగులు చల్లుకుంటూ ఆడుకుంటూ ఉంటే నీకు ఇంట్లో ఎట్లా ఉండాలనిపిస్తుందిరా చెప్పు, వెళ్ళి వాళ్ళతో ఆడుకో అని కొడుక్కి పండగ గురించి, తోటి పిల్లలతో ఆడుకోవడం గురించి చెప్పింది. అమ్మ చెప్పిన మాటలన్నీ విన్న సుబ్బు ఒక్కసారి కిటికీలో నుంచి బయటకి చూశాడు. దూరంగా పిల్లలందరూ రంగులు పూసుకుంటూ సరదా సరదాగా ఆడుకుంటూ ఉన్నారు. అది చూసి సుబ్బు, నేను ఏదైనా మిస్ అవుతున్నానా? చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది. అయినా సంవత్సరానికి ఒక్కసారే కదా, ఇప్పుడే వెళ్ళి నేను కూడా హోలీ ఆడుకుంటాను అని అమ్మకి చెప్పి అక్కడి నుంచి వెనక్కి తిరిగి బయటకు వస్తూ ఉన్నాడు. గుమ్మంలో నుంచి అడుగు బయట పెట్టాడో లేదో బయట సుబ్బు ఫ్రెండ్స్ అందరూ సుబ్బు కోసం చూస్తూ ఉన్నారు. ఏరా, నిన్నేమన్నావు? మీ అందరికంటే ముందు నేనే వస్తానని అన్నావు కదా, అందుకేనా కోళ్ల గంపలో దాక్కున్నావు అని అంటూ ఉంటే సుబ్బు ఆశ్చర్యపోయి, అదేం లేదురా, పండుగాడు అంతా చెప్పాలే. రే, ఇప్పుడు నేనే వచ్చాను కదా మీతో హోలీ ఆడడానికి. మేము నమ్మము ఈ మాటలు చెప్పి మమ్మల్ని తప్పిద్దామని చూస్తున్నావేమో. రే, ఇప్పుడు మనం వాడికి కొట్టే రంగులు వాడికి ఎప్పటికీ గుర్తుండాలి అని రాము పక్క పిల్లలతో అన్నాడు. అందరూ సుబ్బు చుట్టూ చేరారు. అందరూ ఒకేసారి సుబ్బుకి రంగులు కొడుతూ ఉన్నారు. సుబ్బు మొత్తం రంగుల్లో తడిసిపోయాడు. అది సుబ్బుకి చాలా నచ్చింది. తాను కూడా వాళ్ళందరికీ రంగులు పూస్తూ ఉన్నాడు. అలా చాలాసేపు పిల్లలతో ఆడుకొని చాలా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చాడు. అమ్మా అమ్మా, నాకు హోలీ చాలా బాగా నచ్చిందమ్మా. నేను చెప్పానా, సరదాగా ఫ్రెండ్స్ అందరితో ఆడుకుంటూ ఉంటే అట్లాగే ఉంటుంది. ఇంకెప్పుడు నేను వెళ్ళను రాను అని అనకూడదు, సరేనా? సరే అమ్మా, ప్రతి సంవత్సరం ఇలాగే హోలీ చేసుకుంటానమ్మా అని అనుకుంటూ అమ్మని గట్టిగా పట్టుకున్నాడు. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేము నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి చాచా టీవీ.